టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసి ఏనాడు నిర్వాసితుల గోడు ఆలకించని చంద్రబాబు తనయుడు లోకేష్ ఇప్పుడు నిర్వాసితుల కోసం ముసలి కన్నీరు కారుస్తున్నారని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి డీసీసీబీ మాజీ చైర్మన్ అనంతబాబు విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో వీరు మీడియాతో మాట్లాడారు. మంత్రి హోదాలో నిర్వాసితులను కలిసి మాట్లాడిన సందర్భం చెప్పాలని లోకేష్ ను వీరు డిమాండ్ చేశారు. वाले चुप्त मैं फस्टे मैं नव्कना असल असल एजेंसी गुरी आये एमटे आयन के अंत अवगाहन लेदो एंत अवगाहना लोकड़नारो अने अर्भुत एंकंटे गत गवर्नमेंट चूसे गत ऐदे इक पैली टीडीपी वाले राष्ट्र का ईदे पक्न पड़ते एपड़ी को गत इवे संवसाल एजेंसी टीडीपी ने पाली यह रोजी रे संवस जगन ग अभिवृद्धि चैसे वाटे एवना वाल चूपे रे संवस मेवेम चसा मे चूपा मैं गवर्नमेंट वर्वा वैएस प्रभुत्न तरह रे संवस वैएस प्रभु लोकेश बाबू की मैं रे संवसमने इन चूप्चल वाल पाति के गचने ईदना चसारेमो कहीं नागे चूपे మేము పోలే సంతోషిస్తాం. లోకేష్ బాబుకి కొంచెం ఇది ఉంది, రాజకీయ భవిష్యత్తు ఉందని మేము కూడా సంతోషిస్తాము. ముఖ్యంగా ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి ముంపు ప్రాంతాల గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ రంపచోడవరం నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. ఒకటి దేవిపట్నం మండలం, వియర్పురం, పోలవరం, ఎటపాక, అలాగే చింతూరు. ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ రైతులకు అన్యాయం జరిగిపోయిందని, ఇక్కడ నిర్వాసితులకు అన్యాయం జరిగిపోయిందని, ఐ మీన్ ఇంకా మా తెలుగుదేశం పార్టీ ఉంటే ఇలా చేసేదని అలా చేసేదని అన్నీ చెప్తా ఉన్నారు. కానీ ఆయన ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గత తెలుగుదేశం పాలనలోనే ఈ ముంపు ప్రాంతం వాసులు ఎంత బాధపడ్డారో, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఏ పరిస్థితులు అనుభవించారన్నది ఇక్కడున్న వాళ్ళకి తెలుసు. తెలవడం ఎందుకంటే ఓపెన్గా చెప్పారు 2019 ఎన్నికల్లో ఓటింగ్ ద్వారా చెప్పారు. 40 ఓల ఓట్ల మెజారిటీతోని చెప్పు దెబ్బలాంటి సమాధానం చెప్పారంటే అక్కడ గత ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు ఏ రకంగా ఇక్కడ పరిపాలించారనేది వాళ్ళకి అర్థమవ్వాలి. మళ్ళీ వెళ్ళేసి ఈరోజు మళ్ళీ ఏం చేస్తున్నారు, మేమైతే ఇది చేసేద్దాం అది చేసామని చెప్పిన కాస్తన్న కొంచెం విచక్షణ ఉండాలండి. మనం ఏం చేసాము, ఎందుకు ఈ గతి పట్టిందని ఆలోచించుకోకుండా మళ్ళీ వచ్చేసి ఎవరి మీద బురద జల్లేద్దామని చూస్తాము అంటే అది కరెక్ట్ కాదు. అయ్యా లోకేష్ బాబు, నోరు కంట్రోల్లో పెట్టుకుని నువ్వేం చేసావు అధికారం ఉన్నప్పుడు? నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో, ఎప్పుడో కాదు సుమారు ఎన్నోసార్లు పరిపాలించారు ఈ తెలుగుదేశం ఈ రాష్ట్రంలో. మొన్న గడిచిన 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నావు, వాళ్ళ తండ్రి తన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈయన మంత్రిగా ఉన్నాడు. ఎప్పుడైనా ప్రజల నుంచి నెగ్గితే ప్రజల యొక్క కష్టాలు కానీ బాధలు కానీ తెలిసి ఉండేవి. జగన్ గారిని గాలిగాడు అంటావా? నీకు జగన్ గారికి అసలు పోలుకుందా? నక్కకి నాగలోకానికి ఉందా ఉన్నంత తేడా ఉంది. జగన్ గారితో నువ్వా అసలు మాట్లాడకుండా మాకే సిగ్గేస్తుంది నీ గురించి మాట్లాడడం కూడా. మా స్థాయి కూడా ఎక్కువే నీ గురించి మాట్లాడాలంటే. నువ్వు జగన్ గారితో కామెంట్ చేయడమా? ముఖ్యమంత్రిగా నీ తండ్రి 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు, దొంగదారిలో నువ్వు నీ తండ్రిని మంత్రి చేసినప్పుడు, నిన్ను ఏ రోజన్నా ఈ ముంపులో ఉన్న 5 మండలాల ఇంకా కనీసం ఒక్క సూపర్న చూసేవాని అడుగుతా ఉన్నా? ఆ రోజు నీ కొల్లాం లేదా? ఆ రోజు కేంద్రంతో నువ్వు ఉన్నావు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావు నువ్వు. ఆ రోజు మీ తండ్రితో చెప్పి చేయించాలని తెలియదా? ఆ రోజు మీనాడు గాలిగాడు అంటావా? ఈరోజు జగన్ గారిని గాలిగాడు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గాలిగాడై ఉండాలిగా. గడిచిన ప్రభుత్వంలో దురదృష్టకరం ఏంటంటే, ఎందుకంటే వ్యయం అంతా కూడా ఆర్ఎన్ఆర్ మీదే, ఎక్కువ సుమారుగా ఎక్కువ శాతం సుమారు 34,000 కోట్లు సుమారుగాని పోలవరం నిర్వాసితులుగా ఖర్చు పెట్టాలి. అవి వదిలేసి కేవలం పోలవరం కడేసి పర్సంటేజ్లు తీసుకుని గ్రావిటీ మీద నీరు పంపేసి మేము పోలవరం కట్టామని చూసుకోవడం చూసాడు తప్ప ఒక్క ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అన్న గడిచిన 5 సంవత్సరాల్లో సెటిల్ చేశారని అడుగుతా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో, అట్ ద సేమ్ టైం ప్రాజెక్టులో ముంపు కొడుతున్న గ్రామాలను కూడా ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా ఇక్కడైతే రంపచోడవరం డివిజన్లో అయితే సుమారుగా 5,000 మంది పీడిఎఫ్లు సుమారుగా ఉండగా, సుమారుగా 4,200 పైబడి పీడిఎఫ్లకి
వాళ్ళ అర్హులుగా గుర్తించి ప్యాకేజీలు ఇచ్చి వివిధ రకాలైన ప్యాకేజీలను ఇచ్చి వాళ్ళకి ఆర్ఎండర్ కాలనీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మీ నాన్న చేయడం కర్మ కానీ కనీసం మీ ఎమ్మెల్యే కాలేదు. అటువంటి వాడు నువ్వు జగన్ గారు అన్నవా? ఏస్తూ చెప్తా ఉన్నా ఖచ్చితంగా మొన్న ఫ్యాన్ గాల్లో మీరు ఎగిరిపోయారు తూట్ తూట్ల కింద. నువ్వు మీ నాన్న బీబీఎంఎస్కి నువ్వు ఎక్కడ పోయావు? నువ్వు గాలిని అంటావా జగన్ గారిని? ఇదే గాల్లో 2019లో కూడా రాబోయే 2024 ఎన్నికల్లో కూడా ఇదే గాల్లో పోతాను. అలాగే అలాగే ఈవేళ పర్యటనలో నువ్వు చూశారు జనాలు, నువ్వు వస్తున్నా సరే ఒక రాష్ట్ర నాయకుడై ఉండి 200 మంది కూడా నీ కూడా రాలేదంటే, ప్రజలెవరు కూడా వచ్చి నీ దగ్గర సమస్య కూడా రాలేదంటే, నీ యొక్క ఔన్నత్యం కానీ నీ మీద ప్రజలకు నమ్మకం కానీ